నాకైతే చాలా ఓవర్ రేటెడ్ అనిపించింది, అంత వర్త్ ఫర్ మనీ అయితే నాకేం అనిపించలేదు. సో మీరు కావాలంటే రావాలంటే వచ్చి చూడండి, నాకేమో అంతగా అనిపించలేదు, నేనేం పెద్దగా సజెస్ట్ చేయట్లేదు. మీకు ఎరుపు రంగులు కనిపిస్తుంది కదా, అదేందో కాదు బిగ్ బన్ అన్న, అది మనం ఎంతగానో ఎదురు చూస్తున్న అలాంగ్ బేక్ అయితే వచ్చేసినాము. ద మ్యాజికల్ కేవ్ ప్రపంచ హోల్స్లోనే లార్జెస్ట్ కేవ్ అయితే ఇదే వియత్నంలో ఉంది. దాన్ని చూడడానికి ఇప్పుడు వచ్చినాము. ప్రస్తుతానికి మనం అందరం కలిసి లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి, మీరు కానీ వచ్చేటుకుంటే ఒకే వన్ వే, ఇది మొత్తం వన్ వే లాగానే. ఈ ఎంట్రన్స్ అయితే ఇది, ఎగ్జిట్ అయితే అవతల పక్క కనిపిస్తుంది చూడారా, అదైతే మర్చిపోకండి. ఎంట్రన్స్ ఇక్కడ ఉంటే ఎగ్జిట్ అవతల పక్క ఉంటుంది. సో దీని అయితే గుర్తుపెట్టుకోండి. చలో లోపలికి అయితే వెళ్దాం. మనోడు ఆడ నిల్చుకున్నాడు నా కోసం ఎంట్రన్స్ టికెట్ పెట్టుకొని. పదరా పదరా పదరా, ఇదే చూడండి ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాం మనం. బాగుంది, ఇక్కడ చాలా చల్లగా ఉంది, అందుకే మళ్ళీ అయితే దీన్ని వేసుకున్నా. ఎందుకంటే మంచిగా చేతులు అసలుకి స్పర్శలేదు. చూడ్డానికి మీకు నార్మల్గానే ఉంది కదా, నాకైతే ఏ మాత్రం స్పర్శలేదు. చూడండి, కొరుకుతూ ఉంటాగా నాకేం స్పర్శ తెలియట్లేదు, ఏ మాత్రం తెలియట్లేదు. కెమెరా ఎట్లా పట్టుకోండినో తెలియట్లేదు, ఏదో పట్టుకోండి అంటే పట్టుకోండి, అసలు ఏం స్పర్శ లేదు. చలి మాత్రం మామూలుగా లేదు, సౌమ్యంగా ఉంది చలి. కొంచెం దూరంకి అయితే వచ్చినాము నడుచుకుంటా. చాలా మంది ఉన్నారు, అసలు సీజనే కదా, అయినా ఎంతమంది ఉన్నారు చూడండి. ఇంక సీజన్లో అయితే ఇంకెంతమంది ఉంటారు, మన కళ్ళ కూడా ఊహించుకోలేము అంతమంది ఉంటారు. మంచిగా వచ్చి ఫోటోలు తిప్పుకుంటా ఉన్నారు అందరూ. బాగుందిగా, చాలా బాగుంది. తిప్పుకోండి అయ్యా, ఎవరికేమేం కావాలి, ఎన్నేం కావాలి అన్నీ తిప్పుకోండి. నేనేమంత పిచ్చోడి ఫోటోలు తిప్పుకునే అందరూ. ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఫోటోలు తిప్పుకుంటే మంచి మంచిగా చాలా బాగుంటుంది హోటల్ అయితే చూడడానికి. చూడండి ఎంతమంది ఉన్నారు, మామూలుగా లేరుగా అందరూ. అసలు అసలు కొంచెం సర్దుకోరు అయ్యా, అందరు తిప్పుకుంటా ఉన్నారు. వెళ్ళిన చాలా బాగా వస్తుంది అందుకనే. ప్రశాంత్ ఒక రెండు మూడు ఫోటోలు అయితే తిప్పుకున్న అక్కడ. ఇంకా లోపలికి వెళ్ళి చూడాల్సిన టైం అయితే అయిపోయింది. కరెక్ట్గా మనం 45 నిమిషాలు ఇచ్చినాడు, అంతకనే ఎక్కువ లేదు. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఏమి ఉన్నాయని చెప్పేసి. మామూలుగా ఉండదు, లోపల మొత్తం గృహాలు గృహాలుగా ఉన్నాయి. చూడండి ఎట్లుందో, ఏమన్నా కనిపిస్తున్నాయా? కనిపిస్తూ ఉంది, లైట్లు వేసినారు కనిపించాలని చెప్పేసి. బాగుంటుంది లోపల, మ్యాజికల్ కేవ్ అంటారు దీన్ని, ఊరికే అంటారా, ఏదో ఒకటి ఉంటేనే అంటారు. అదేందో వెళ్ళి మనం ఈరోజు అయితే కనిపెట్టబోతాం. మొత్తం బొక్కలు బొక్కలుగా ఉంది, గుహల లోపల గుహల లోపల గుహలు ఉండేటట్టు. ఒకటి దాని లోపల ఒకదాని లోపల ఒకదానిలో ఉంది. నాట్ అలో టు క్లైమ్ రైట్ డౌన్ అండ్ డ్రా ఇన్ టు ద పైకి ఎక్కకూడదంట, అవి ఆడ రాసుండారు. సో అంత ఒకే దారిలో వెళ్తున్నారు, ఈ దారిలో వెళ్తున్నారు. లోపలికి అయితే వెళ్ళి చాలా వరకు లోపలికి పంపించలేదు, కొంచెం వరకు వరకు పంపిస్తున్నారా, కొద్ది వరకు జనాలందరూ తిరుక్కుంటా ఉన్నారు. బాగానే ఉంది, మరీ అంత రోతకేం లేదు, కానీ మంచిగా ఉంది. చూడండి ఎంతమంది వెళ్తూ ఉన్నారు, మీకు కనిపిస్తూ ఉందని చెప్పి అనుకుంటా. అక్కడక్కడ కనిపించేదాని కోసం లైట్లు అనేవి వేసినారు, మిగతా అంతా ఓకే మంచిగానే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దికి తెలుస్తుంది మనకి, ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉన్నాం. లోపలికి ఇంకా వెళ్ళే కొద్దికి ఇంకా చాలా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. మొఖాల మీదకి లైట్లు పెట్టినారు చూడండి, అందం కనిపించాలని, తెల్లకి కనిపించాలని చెప్పేసి. తెల్లగేం కర మా రాక్షసుల్లాగా కనిపిస్తున్నాం దెబ్బకి. అందరు రాక్షసులే అయిపోయినారు వాళ్ళని చూడడానికి. ఇంకా ఆ దారి నుంచి లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా బాగానే ఉంది, కొంచెం వేడిగా ఉంది లోపల. అన్నీ చల్లగా ఉంటాయి కదా, ఇది ఒక్కరవ వేడిగా ఉంది లోపల. బయట ఆల్రెడీ చాలా చల్లగా ఉంది కాబట్టి కొంచెం వెచ్చగా అనిపిస్తూ ఉంది. ఇది మనకు అలవాటు అయిపోయింది కదా, లోపలికి వెళ్ళి 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 అదే చేస్తున్నాం మనం. నిదానంగా నిదానంగా వచ్చిన ఓకే, మరీ అంత ఏం లేదు. మనం ఎక్కిన దానికన్నా ఇది దీనికన్నా ఇంకా చాలా అటు ఎక్కేసినాము. ఇదేమో అంత కష్టమేం కాదు, టూరిస్ట్ ఏరియా కదా, అందువల్ల అసలు కష్టమే లేదు, ఈజీగానే ఉంది. గబ్బులు వెళ్ళిపోయినా మనుషులు పనేనా తెలియట్లేదు. అయితే మొత్తం మనం పిండిని గుద్దుతాం కదా, అట్లా మారుతూ మొత్తం గుద్ది గుద్ది పెట్టినారు. అవతల పక్క బాగానే ఉన్నాయి, అంత మంచిగానే ఉన్నాయి. అవి నీటి బిందువులు పడి 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 అట్లా మారుతూ అయితే తయారైనాయి. మొత్తం ఒక లుక్ వేసుకున్న గృహం మొత్తాన్ని. కొద్దిసేపులో అడ్ చేయండి, మీకు ఎరుపు రంగులు కనిపిస్తుంది కదా, అదేందో కాదు బిగ్ బన్ అన్న, అది మన థాయిలాండ్లో చూసినాం కదా బిగ్ బన్ అన్న, అట్లా మారుతున్నది. దాని కొరికి ఎరుపు రంగు లైట్లు పెట్టినారు. రే మిమ్మల్ని ఏమనాలరా, రే మిమ్మల్ని రే, ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు ఈ ఆలోచనలు? అయ్యో అక్కడ చూడండి, ఒక మనిషి షేప్లో ఒకటి అయితే ఉంది అక్కడ ఒక విగ్రహం. ఇంకంతా జస్ట్ బండరాళ్ళే, ఇంకా మంచిగా ఉన్నది. గబ్బిలాలకి ఒక గబ్బిలంగా కనపడలేదు ఏందో, నాకు ఆశ్చర్యంగా ఉన్నది.
గబ్బిలం కనపడాలి కదా, ఒకటి కూడా కనపడాలి గబ్బిలం ఇక్కడ. ఎందుకు మ్యాజికల్కి ఏమన్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏ పక్క ఉంది ఇది, ఏ పక్క అనిపించట్లేదు. పైన ఎందుకు ఎవరో గుద్దినట్టుంది, ఆ కింద ఎంత పెద్ద పెద్ద బండరాళ్ళు, మధ్య మధ్యలో బొక్కలు, ఒక గబ్బిలం కూడా లేదు. వింతగానే ఉండదు ఇది. వీళ్ళు ఆన్లైన్లో లేపేంత హైప్ అయితే ఇక్కడైతే ఏం లేదు. నేను ఆన్లైన్లో చూసినప్పుడు ఏవో లేపి అసలు ఆకాశంలో లేపినారు దీన్ని. ఇక్కడికి వచ్చి చూస్తే రియాలిటీలో ఏం బొక్కలాగా ఉంది అసలు. నిజం చెప్పాలంటే ఆనస్గా అనిపించి ఏం చెప్పేస్తున్నా, నిజంగానే బొక్కలాగానే ఉంది ఇది. ఏమన్నా బాగుంటే అంత ఎగ్జైట్ చేయట్లేదు నన్ను అంత గొప్పగా. ఏదో ఉంది, జనాలందరూ వస్తున్నారు చూస్తున్నారు అన్నట్టే ఉంది, కానీ అంత గొప్పగా దీనికని చెప్పేసి స్పెషల్గా అంత గొప్పగా అయితే ఏం లేదు. దీనికన్నా ఆ బోట్ రైడ్ మేలు, అది కొంచెం అడ్వెంచర్గానే ఉండింది. ఇది ఎందుకో నాకైతే అంత మరీ అంత గొప్పగా ఏం అనిపించలేదు. మామూలుగా ఉందంటే ఉంది, అంతకుమించి ఏం లేదు. ఇది నడుచుకునేదానికి ఉంది. ఇది మన దేశంలో కుప్పలు కుప్పలు ఉన్నాయి ఇట్లా మారుత గుహలో. దీన్ని మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ కింద మార్చేసినారు. అయ్యో ఏం చేసేది, అంత గొప్పగా లేకపోయినా నాకేమో నాకు అనిపించలేదు. మేము మీకేమో అనిపించిందేమో, నాకైతే అంత గొప్పగా ఏం అనిపించలేదు. ఇది ఉందంటే ఓకే, ఒకసారి చూడొచ్చు అంతే. ఒక ఫస్ట్ టైంకే నాకు బోర్ కొడుతుంది ఇది. మీకు మొత్తం చీకటిగానే కనిపిస్తుంది అని చెప్పి అనుకుంటాను. కొండలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, దానికి మించి ఇక్కడ చరిత్ర చెప్పాలంటే ఏం లేదు. ఇక్కడ నేను చెప్పాలి, ఇది చాలా చాలా అంటే చాలా ఓవర్ రేటెడ్. నేను ఆన్లైన్లో చూపించి చూసినప్పుడు చదివినప్పుడు ఏదో గొప్పగా చెప్పినారు. అన్నింటికన్నా ఎక్కువ డబ్బులు కట్టినా, $40 కట్టినా. $40కి నాకైతే ఏ పక్క వర్త్ అనిపించలేదు. సో మొత్తం ఐలాండ్ ఈ అలాంగ్ బే మొత్తం అయిపోయిన తర్వాత నేను చెప్తాను అసలు దీనికి రావచ్చా రాకూడదా అని చెప్పేసి. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి అసలు వస్తారా రారా అని చెప్పేసి. అంతకేమన్నా నన్ను ఎక్సైట్ చేయలేదు ఆ బోట్ రైడ్ ఒక్కటి ఎక్సైట్ చేసింది. మనకు అడ్వెంచర్లు ఇష్టం కాబట్టి దాని తర్వాత మిగతావేమి నన్ను ఆకట్టుకోలేకుండా పోయినాయి. ఓకే ఉంది, ఈ దేశంలో ఇట్లాంటిది ఒకటి ఉంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడ చూడండి చాలా బనాలను అయితే కనిపెట్టినాయి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, రెండు మొత్తానికి కేవలం 3 బనానాలు ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏలియన్ షేప్లో ఒక గ్రహాంతర వాసులు అయితే ఉన్నారు. చూడ్డానికి ఏలియన్స్ లాగా ఉన్నారు ఈ ఆకారాలు. ఇక్కడ కొంచెం ఎక్సైటెడ్గా ఉంది, ఇది కొంచెం బాగుంది చూడ్డానికి. ఇంతకుమించి మంచి ప్లేస్ ఇదే, ఇక్కడ మంచిగా చూడాలంటే. ఇక్కడ అన్నీ ఒక్కొక్క ఆకారంలానే ఉన్నాయి మొత్తం చూడ్డానికి. మొత్తం పైన చూడండి దెయ్యాల షేప్లో ఒకటి ఉన్నది, రాక్షస దెయ్యాలు. అవన్నీ బాగున్నాయా? ఈ ఒక్క ప్లేస్ మంచిగా నాకు నచ్చింది, మీరు చూపిద్దాం అనిపించింది, అందుకే ఇవన్నీ చూపిస్తా ఉన్నా. బ్రహ్మాండం ఈ ప్లేస్ అయితే. బయటకి అయితే వచ్చేసినాము, కళ్ళని చూడండి చాలా బాగుంది చూడ్డానికి. చాలా బాగుందిగా, ఇక్కడి నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది, మొత్తం కొండలంతా కవర్ అయ్యేటట్టు ఎంత బాగుందో. ఆడెవరో కూర్చున్నట్టు మిగతా అన్నీ బ్రహ్మాండం అసలుకి. వావ్ ఎంత బాగుంది చూడండి, ఇళ్ళని చూడటానికి. అమ్మా తిరిగి 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 పాపం గెస్ వచ్చేసేటట్టుగా ఉంది ఇంకా. ఇప్పుడు వేరే అవతలకు వచ్చినామా? వేరే అవతలకు వచ్చినాము. ఇంకా అక్కడ డ్రాప్ పాయింట్, నడుచుకుంటూ వచ్చేసినాం. బాగానే ఉంది కేవ్, కానీ అంత గొప్పదేం కాదు. ఓకే అంటే ఓకే, అంతకుమించి అయితే నాకైతే ఏం అనిపించలేదు ఇందులో. అచ్చా ఆహా బాగానే ఉందిగా. మీరు ప్లాన్ చేసుకోండి ఇప్పుడు రావాలా రాకూడదా అని చెప్పి. నా ఉద్దేశం అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పేసినాను, నాకు ఇది దెబ్బ మీకు అన్నీ నచ్చింది. హోల్స్లోనే లార్జెస్ట్ కేవ్ కదా, ఓకే అంతేగాని అందుకు గొప్పగా ఏం చెప్పలేను నేను. మన ఆఖరి స్టాప్కి అయితే వచ్చేసినాము, ఇక్కడ ప్రశాంతంగా హైకింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి అయితే వదిలేసినారు సుఖంగా. ఇంత సల్లో ఎవడు చేస్తాడు, బుద్ధున్నోడు ఎవడన్నా ఇంత సల్లో చేస్తాడా? ఇంత సల్లో చేసుకోవడానికి నిజానికి బుద్ధి లేదనే చెప్పుకోవాలా, మామూలుగా ఇట్లా సలి మొత్తం. సో ఈ చోటును ఒకసారి చూపిస్తా చూడండి, ఇదే ఆఖరి చోటు.
డేంజర్ ఏరియా అంట. అయ్యో ఈ కొండ, అక్కడ ఒక విగ్రహం అయితే ఉన్నది, అండ్ ఇంకెవరన్నా పోయి ఈత కొడతానంటే ఈత అయితే కొట్టుకోవచ్చు, బ్రహ్మాండం కొట్టుకోవచ్చు, ఇబ్బందే లేదు. ఇది మొత్తం ఇంకా పైన ఒక టవర్ లాంటిది ఉంది, వెళ్ళే వాళ్ళు అయితే అట్ల సైడ్ వెళ్ళి నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు టవర్ పైకి. నేనైతే వెళ్ళదలుచుకోలేదు, ఆ టవర్ పైన పోయి మళ్ళీ అంత గొప్పగా చూసేది ఏమి ఉండదని చెప్పేసి నాకు అర్థమైపోయింది. అందుకే నేనైతే టవర్ పైకి అయితే వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడి నుంచి మీకు ఒక మంచి డ్రోన్ షాట్ వ్యూ అయితే చూపిద్దామని చెప్పి అనుకుంటా ఉండా, అందుకే ప్రస్తుతానికి ఇక్కడ ఆగిన. కొంచెం అన్ని డ్రోన్లకి ఇలా అన్ని సెట్ చేసుకొని ఇప్పుడు అయితే డ్రోన్ ఎగరైపోతాను నేను. వ్యూస్ అయితే మామూలుగా ఉండదు, అద్దరిపోతుంది, చూస్తూ ఉండండి. డ్రోన్ వ్యూ అయితే మొదలు పెడదాం. ఇక వీడియో ఎండ్ చేసేందుకు ముందుగా ఒక కంక్లూజన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఈ హలాంగ్ బే అని చెప్పేసి ఇదైతే నాకైతే చాలా ఓవర్ రేటెడ్ అనిపించింది, అంత వర్త్ ఫర్ మనీ అయితే నాకేం అనిపించలేదు. సో మీరు కావాలంటే రావాలంటే వచ్చి చూడండి, నాకేం అంతగా అనిపించలేదు, నేనేం పెద్దగా సజెస్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా ఇది ఓవర్ రేటెడే. సో మీ ఇష్టం, మీరు ప్లాన్ చేసుకున్నట్టుంటే చేసుకోండి, లేదంటే లేదు. ఇంతకు మించి మనమైతే ఇంకేం చెప్పలేము. మీకు ఈ డ్రోన్ షాట్లు అయితే మొత్తం నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. ఈ వీడియో అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హలాంగ్ బే.